నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం కావూరి హిల్స్ లో ఉన్నాం, మాదాపూర్. సో ఉదయం ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే జిమ్, ఓపెన్ జిమ్ ఉందో దీనికి సంబంధించి ఒక అక్రమ కట్టడం అని చెప్పేసి మొత్తం ఈ జిమ్ కి సంబంధించిన మొత్తం సామాగ్రి మొత్తం కూడా కూల్చడం జరిగింది. షెడ్యూల్తో సహా మొత్తం డిస్మాన్సిల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది హైదరాబాద్ లో. సో దీనికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుంటే మార్నింగ్ నుంచి కూడా ఉదయం దాదాపు 5 గంటల సమీపంలో కనీసం ఇక్కడ స్థానికులు కూడా అడ్డుకోవడానికి ట్రై చేసినా కూడా లేదు, ఇది అక్రమ కట్టడం, ఇది గవర్నమెంట్ స్థలంలో ఈ ఈ జిమ్ నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ దీంట్లో ఏదైతే షెడ్లు కానీ లేదంటే ఏవైతే సంబంధించిన షెడ్ల కోర్ట్స్ కానీ ఇలా మొత్తం కూడా డిస్మాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది. డిమాలిష్ చేసినట్టుగా కంప్లీట్గా దీన్ని ఈ జిమ్ని అయితే డిమాలిష్ చేసినట్టుగా మనం చూడొచ్చు. షెడ్లు కూడా ఎక్కడికక్కడ కూల్చివేతలు జరిగినాయి చూడొచ్చు. దీనికి సంబంధించి హోర్డింగ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఇది దాదాపు గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి మేము ఈడే మేము జిమ్ పెట్టుకుని ఉన్నాము. దీనికి సంబంధించి అంటే జిహెచ్ఎంసి పార్క్ అని కూడా అక్కడ రాసి ఉంది చూడొచ్చు. మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది అక్కడ బోర్డు కూడా ఉంది దీనికి సంబంధించి. అంటే ఈ పార్క్కి సంబంధించి జిహెచ్ఎంసి పార్క్గా దీన్ని పరిగణలోకి తీసుకున్న అంశం కూడా ఉంది. సో మరి ఎట్లా మరి ఇప్పుడు వచ్చి దీన్ని ఇల్లీగల్ కట్టడం అని ఎట్లా అంటారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళడానికి అయితే అప్పటికప్పుడు ఎక్విప్మెంట్ మోసుకెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం, కొన్ని విజువల్స్ కూడా మనకు రావడం జరిగింది. ఎక్విప్మెంట్ అక్కడ స్థానికులు కూడా బయటకు తరలిస్తున్న పరిస్థితి కూడా, కనీసం టైం కూడా ఇవ్వలేదు, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కంప్లీట్ డీటెయిల్స్, మాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. మరి ఎట్లా మరి దీన్ని పరిగణలోకి, ఎట్లా ఇల్లీగల్ యాక్టివిటీగా ఎట్లా పరిగణలోకి తీసుకుంటారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పనండి, మార్నింగ్ జిహెచ్ఎంసి ల్యాండ్గా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నామంటూ హైదరాబాద్లో వచ్చారు. మరి ఏంటి అసలు మీకు ముందస్తు నోటిఫికేషన్ నోటీసులు ఉన్నాయా? నోటీస్ మాకు ఎటువంటి నోటీస్ రాలేదు సార్. వస్తే కనుక దానికి మేము ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళం, మాకు ఆ ఛాన్స్ కూడా లేదు. నోటీస్ ఎప్పుడు వచ్చింది, ఎవరికి ఇచ్చారన్నది కూడా మాకు తెలియదు సార్, టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఏంటంటే మేము ప్లేయర్స్ని జనరేట్ చేస్తున్నాం. ఇక్కడ 56 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ ఆడేవాళ్ళు ఉన్నారు, రికగ్నైజ్డ్. మీకు కావాలంటే వెబ్సైట్లో ఐటీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్తే అండర్18 ర్యాంక్ నెంబర్ 2 మా స్టూడెంటే ఉన్నారు. అండ్ ఐటీఎఫ్ దాంట్లో 156 ర్యాంకింగ్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మొన్న రీసెంట్గా సిమ్లాలో టోర్నమెంట్ అయింది, దానికి సింగిల్స్ అండ్ డబుల్స్ ఛాంపియన్ సూర్య పవన్ అని చెప్పేసి మన అకాడమీ నుంచే రిప్రజెంట్ చేసాడు అబ్బాయి. ఇదిగోండి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ మెడల్స్ తీసుకొచ్చారు సార్ మనకి స్టేట్కి అబ్బాయి? ఈ ఈ అబ్బాయి మన దగ్గరే ట్రైన్ అవుతున్నారు, వీళ్ళందరూ మన దగ్గరే ఉన్నారు. అండ్ వీళ్ళు కావూరి హిల్స్ వాళ్ళని చెప్పడం ఏంటి, ఇది మనకు 25 ఇయర్స్ నుంచి ఏదైతే రన్ అవుతుందో టెన్నిస్ కోటే ఉండింది. ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు చెప్పింది యాక్టివిటీకి మేము ఒప్పుకున్నందుకు వాళ్ళు ఇప్పుడు ఇది పార్క్ అంటూ క్రియేట్ చేసి పార్క్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పేసి వాంటెడ్లీ హెరాస్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్నప్పుడు మరి ఇది నిజంగా గవర్నమెంట్ స్థలం అయితే మరి దీనికి ఒక దీనికి ఎందుకు లీజుకి ఇచ్చే ఛాన్స్ ఎట్లా వస్తుంది? కావూరి హిల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ఛాన్స్ ఉండదు కదా? అదే సార్ మేము అడుగుతున్నాం, కావూరి హిల్స్ వాళ్ళు మాకు లీజ్కి ఎలా ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, కావూరి హిల్స్ వాళ్ళు మాకు లీజ్కి ఇచ్చినాము, జిహెచ్ఎంసి వాళ్ళు ఎందుకు గమనం ఉన్నారు? సరే ఓకే, తర్వాత వచ్చి జిహెచ్ఎంసి వాళ్ళు మాకు రెంట్ కట్టాలి అని అన్నారు. సరే మేము కడతామని అన్నాం, దానికి కూడా వాళ్ళు పే చేసాం పర్ స్టూడెంట్ 450 లాగా కట్టాలి అని. అంటే మా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అవన్నీ పెట్టి ఎవ్రీ మంత్ వాళ్ళకి రెంట్స్ కడతా వచ్చాం. కడతా వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ కావూరి హిల్స్ వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళతో ఏం మర్జీ అయ్యి మాట్లాడుకున్నారో తెలియదు. తర్వాత వీళ్ళు పార్క్ అండ మొదలు పెట్టారు జిహెచ్ఎంసి వాళ్ళు. పార్క్ అంటే అది యాక్చువల్గా ఇది ల్యాండ్ జిహెచ్ఎంసి వాళ్ళదా కావూరి హిల్స్ వాళ్ళదా అన్నది కూడా కోర్టులో క్లారిటీ లేదు. వాళ్ళు ఎవరు దీనికి లీగల్ రైట్స్ ఉన్నాయి అన్నది కూడా కోర్టులో ఎక్కడ వాళ్ళు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయలేదు. వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఈరోజు పార్క్ అంటున్నారు. పార్క్ అన్నప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే పార్క్ అన్నప్పుడు ప్లేగ్రౌండ్కి ఎలా లీజుకిచ్చారు? లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ప్లేగ్రౌండ్ రన్ అవుతుంది, మరి అప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు చూడలేదా? కావూరి హిల్స్ వాళ్ళు లీజ్కి ఎలా ఇచ్చారు? మరి కావూరి హిల్స్ వాళ్ళని జిహెచ్ఎంసి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలా మీవంతా కూడా? ఇదిగోండి, ఇది జిహెచ్ఎంసి పోర్టల్ అండి. జిహెచ్ఎంసిలో మేము పే చేసింది పర్ హెడ్ ఇదిగోండి 450 రూపీస్, అలా ఎవ్రీ మంత్ పే చేస్తా వచ్చామన్నమాట. ఇదిగోండి, మరి ఇవన్నీ ఎట్లా కట్టించుకున్నారు? నిజంగా గవర్నమెంట్ స్థలమే ఇది, మరి వాళ్ళు రెక్టిఫై చేయాలి కదా? రెక్టిఫై చేయాలి. మరి అది ఇది పార్క్ అని చెప్పేసి ఈ రోజు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను నేను. ప్రీవియస్ గా మరి ఎలా కట్టించుకున్నారు? అప్పుడే పార్క్ అని చెప్పేసి చెప్తే వికెట్ చేసేవాళ్ళం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్క్ మేము అసలు దీంట్లో ఎంటర్ అయ్యేవాళ్ళం కాదు కదా, మేము దీంట్లోకి ఎంటర్ ఎంట్లా అయిపోయాం సార్? అంతే, ఇప్పుడు అదొకటి కదా సార్, పైసల గురించి ప్రాబ్లం కాదు, ప్లేయర్స్ ఏమైపోతారు? ఇప్పుడు మా దగ్గర జనరేట్ చేసిన ప్లేయర్స్ వాళ్ళ లైఫ్స్ ఏంటి? ఇప్పుడు మమ్మల్ని బేస్ చేసుకొని మేము ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాం ఏంటన్న దాంట్లో మా మొత్తం ఇక్కడ వైడ్లో చూస్తే టాప్ సెకండ్ ప్లేస్లో ఉంది సార్ మాది అకాడమీ. సో ఇంత పెద్ద అకాడమీ మేము ప్లేయర్స్ని జనరేట్ చేస్తున్నాము, వీళ్ళందరికీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ ఏంటి,
ఎవరు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఉదయం అధికారులు వచ్చినప్పుడు మీరు అడిగిరా ఇదే ప్రశ్న. అధికారులు మమ్మల్ని గేట్ లోకి లోపల రానికుండా పోలీసులను బారికేడ్లు అక్కడ పెట్టేసి, ఇట్ సైడ్ బారికేడ్స్ పెట్టేసి లోపల రానికుండా ఆపేశారు. మేము లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మొత్తం ఆపేశారు. ఫోటో వీడియోలు తీసుకోవడానికి వెళ్తే కోచెస్ కెమెరాలు లాగేసుకొని కొడుతున్నారు పోలీస్ వాళ్ళు. దానికి సెక్యూరిటీ అంత సెక్యూరిటీగా మరి దీని కూల్చాల్సిన సడన్ గా కూల్చే పని అది ఎందుకు అంత సడన్ గా చేశారు? కోర్ట్ నుంచి స్టే ఉంది, రేపు 25th కేసు ఉంది, డేట్ ఇచ్చారు. సో లీగల్ గా వెళ్తున్నాము, మరి దానికి అంత ఆల్ ఆఫ్ సడన్ తీసుకొని వచ్చి ఇలా చేయడం ఎందుకు చేస్తున్నారు అన్నది మాకు అర్థం కాదు. ప్రాపర్ డాక్యుమెంట్స్ అడిగారా మీరు వాళ్ళని? అంటే మీకు ఆర్డర్స్ ఉన్నాయని అడిగి ఎటువంటి డాక్యుమెంట్ చూపించలేదు. మేము ఆర్డర్స్ వచ్చే మేము తీసుకొని వచ్చాం, డెమాలిష్ చేస్తున్నాం అని అన్నారు. అంతే తప్ప మాకు ఎటువంటి ఆర్డర్స్ కానీ ఏవి కానీ మాకు ఎవరికి చూపించలేదు. మీ దగ్గర ఉన్న పేపర్లు చూసే టైం కూడా లేదు. వాళ్ళు అసలు ఎవరు పేపర్స్ చూడలేదు సార్, ఎవరి పేపర్స్ చూడలేదు వాళ్ళు, ఎటువంటి పేపర్స్ చూడలేదు, ఎటువంటి రీజన్స్ అడగలేదు. మేమే ఇంకా ఎవరు సార్ కూల్చేది, ఎవరు వచ్చారు, ఎవరు ఇన్ఛార్జ్ అని చెప్పేసి అడిగితే డీసీ గారు ఉన్నారు అక్కడికి వెళ్ళండి, ఆ కరోనా దగ్గర పరిగెడితే మాకు సంబంధం డీసీ గారు అటే వెళ్ళారు అంటే అటు వెళ్ళాం, లోపల ఉన్నారంటే లోపలికి వెళ్ళడానికి వెళ్తే లోపలికి అలౌ చేయలేదు మమ్మల్ని, ఇక్కడే ఆపేశారు. మేము మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాం, మాట్లాడదాం వెళ్తే అక్కడ దాకా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఛాన్స్ లేదు ఇక అసలు మాకు, అసలు ఎవరిని టచ్ చేసి మాట్లాడేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు సార్. మీకు లోపల ఎక్విప్మెంట్ కూడా ఉంటాయి కదా, మరి వాటిని తరలించుకునే టైం ఇచ్చారా సార్? మార్నింగ్ మీరు ఇంకా లేట్ వచ్చారు. ఇప్పుడు మార్నింగ్ అయితే మొత్తం కప్స్ అన్ని మా ప్లేయర్స్ ఎవరైతే గెలిచారో అన్ని డిస్ప్లేలో ఉండి అన్ని తీసుకొని రోడ్డు మీద పారేసారు సార్. కప్స్ షీల్డ్స్ ట్రోఫీస్ మొత్తం అన్ని వాల్యూ లేదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు సార్ గవర్నమెంట్ ఇంకా ప్లేయర్స్ కి సపోర్ట్ చేయనప్పుడు వాట్ ఈస్ ద యూస్? ఇంకా ఎందుకు యూస్ చేయడం? మన గౌరవం అని చెప్పుకుంటాం కదా మన గవర్నమెంట్. ఇప్పుడు ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ నుంచి అబ్బాయి సింగిల్స్ విన్నర్, డబుల్స్ విన్నర్, అబ్బాయి షీల్డ్స్ తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే మన టెన్నిస్ లో మన అకాడమీకి ఇంత పేరు వచ్చింది అని మనం చెప్పుకోవడానికి చూపించుకోవడానికి పెట్టు మొత్తం వాట్ ఈస్ ద యూస్? ఇంకా పారేసినప్పుడు అట్లాంటప్పుడు స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఎందుకు? స్పోర్ట్స్ కి గవర్నమెంట్ ఒక మినిస్ట్రీ ఎందుకు? స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఒక మినిస్టర్ ఉంటారు, వీళ్ళందరూ వేస్ట్ కదా సార్. ఇంకెందుకు మాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు ఇంకెందుకు సార్? అసలు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయొద్దండి, వదిలేసి వాల్యూ లేనట్టు కదా. మరి దీని ప్రకారం చూసుకుంటే స్పోర్ట్స్ వాల్యూ లేదు, స్పోర్ట్స్ కి వాల్యూ లేదు ఇక్కడ. స్పోర్ట్స్ కి వాల్యూ పేరెంట్స్ అంతా వచ్చి చాలా డిస్టర్బ్ అయ్యారు. పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు సార్, మరి మా కిడ్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కొంతమంది ఇళ్ళకి ప్రధాన అంటే మనం మాట్లాడుకుంటే కొంతమంది ఇన్స్టిట్యూట్లకు కూడా నెలల నెలలు వాళ్ళు గడువిస్తా ఉన్నారు. మరి మరి ఇట్లాంటి వాటికి స్పోర్ట్స్ లో ఇంత ఇంత ఇంతమందికి ఎందుకు వాళ్ళు సార్? అదే చెప్తున్నాను సార్, ఏంటంటే కౌర్ హిల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన కౌర్ హిల్స్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, కౌరీ డెవలపర్స్ అని రవి గారు అనమాట, ఆయన దీనికి ప్రెసిడెంట్ కౌర్ హిల్స్ దానికి. ఈయన ఏంటంటే ఇలాంటివి ఇవే కాదు, చాలామంది కాలనీలో వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఎక్కడైనా ల్యాండ్లు ఉంటే ఎవరినొకరిని పంపించి దాని మీద గొడవ చేయడం, కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 4లోనో 3లోనో 4లోనో ఒక ల్యాండ్ మీద కూడా ఇలానే చేస్తే వాళ్ళు కాకతీయ హిల్స్ అసోసియేషన్ వాళ్ళంతా సీరియస్ అయ్యి ఆయన మీద రేజ్ అయ్యి వాళ్ళ మీద సీరియస్ అయితే ఆ ల్యాండ్ పక్కకు వచ్చేసారు. ఇలాంటి దాంట్లో ఆయన చాలా యాక్టివ్ అనమాట, ముందుకు రాకుండా ముందు మనుషుల్ని పెట్టి అటు పంపించి వీళ్ళందరినీ చూపిస్తూ ఇవన్నీ తీసుకొస్తారనమాట. సేమ్ ఇది కూడా అలానే చేయబోయారు. ఇది కాదు అన్నందుకు ఇప్పుడు పార్క్ అని యాక్చువల్గా లీగల్గా టైటిల్ దీని మీద ఎవరికి రైట్ ఉంది అన్నది ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఐడియా లేదు, అండ్ కౌరిన్స్ వాళ్ళకి ఐడియా లేదు. ఇప్పటివరకు కోర్టులో కేసు నడుస్తుంది, జిహెచ్ఎంసీ వాళ్ళు లీగల్ రైట్స్ దీని మీద మాకు ఉన్నాయని వాళ్ళు చూపించలేదు, లేఅవుట్ కౌరిన్స్ వాళ్ళు చూపించలేదు. మాకు ఏంటి అంటే ఇది యుఎల్సీలో ఉంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం, అది ఏది క్లారిటీ ఎవరికి ఇవ్వలేదు. తాళం ఎవరు వేసారు అంటే జిహెచ్ఎంసీ అడుగుతున్నాం సార్. ఇది అసోసియేషన్ ఇప్పుడు పార్క్ అన్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు లాక్ తీసుకెళ్ళాలి, కావు హిల్స్ వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళారు అసోసియేషన్ వాళ్ళు మార్నింగ్. వాళ్ళు ఎట్లా వేస్తారు మరి? అది జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆపర్చునిటీ, మరి వాళ్ళు ఎందుకు వేసారు అని అడుగుతున్నాం మేము. జిహెచ్ఎంసీ వాళ్ళు కొట్టేది చేశారు, అన్ని వెళ్ళిపోయారు. మరి ఈ లాక్ కావు హిల్స్ వాళ్ళు వేసుకొని వెళ్ళారు, కావు హిల్స్ వాళ్ళకి ఏం సంబంధం అనేసారు జిహెచ్ఎంసీ పార్క్ అయినప్పుడు? మళ్ళీ లీజ్ ఇచ్చుకుంటారా అండి దీన్ని? లాకేసుకున్నారు, మేము అదే అడిగాం. మరి ఆ మాటకి ఎవరు మాట్లాడలేదు సార్, మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మాకు ఆర్డర్స్ వచ్చే మేము వచ్చాము, అంతే తప్ప ఇంకేం మాట్లాడలేదు. మీరేం చేస్తారు ఇక్కడ కోచ్ అండి? అంటే ఉదయం మరి ఈ రకంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయకుండా మరి ఈ రేంజ్ లో ఇది చేయడం అనేది కరెక్ట్? 56 మెంబర్స్ అండి స్టూడెంట్స్ ఉన్నారు, మార్నింగ్ ఈవినింగ్ కిడ్స్ ఆడుకుంటారు. అసలు ఈ ఏరియాలో ప్లే గ్రౌండే లేదు ఎక్కడ, అన్ని పార్కులు చాలా పార్కులు ఉన్నాయి. సో ఆ పార్కులు ఉన్నా కూడా వాటిని యూజ్ చేయడమే లేదు, దీన్ని పార్క్ చేస్తా అంటే అదైతే నాన్ సెన్స్ అది. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి మీరు నడుపుతున్నప్పుడు లేని ఇబ్బంది మరి ఈ రోజు ఎట్లా అండి? ఎందుకు సడన్ గా వచ్చి ఇలా చేస్తున్నారో మాకు కూడా తెలియదు. ఎర్లీ మార్నింగ్ వచ్చారు, వచ్చేసి మొత్తం పోలీస్ వాళ్ళు అందరు వచ్చారు. అసలు మేము మమ్మల్ని లోపలికి కూడా రానివ్వట్లేదు, రానివ్వకుండా బయటనే ఉంచుతున్నారు. సో మొత్తం డిమాలిష్ చేసినారు. ఎందుకు అంత బందోబస్తు పెట్టి కూల్చాల్సిన పని ఏంటంటే ఇంత సడన్ గా కూల్చారు? అదే సార్ మాకు ఇంకా అర్థం కావట్లేదు.
మేము ఇంకా ట్రై చేస్తున్నాము. ఇందులో మెడల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు కదా మీరు, మరి అంటే మరి వీళ్ళకి దక్కాల్సిన గౌరవం ఇది కాదు కదా. అండ్ వీళ్ళు లైక్ టోర్నమెంట్ ఆడి గెలుచుకున్న ట్రోఫీస్ అన్ని తీసుకొచ్చి రోడ్ మీద పడేసినారండి మొత్తం. మెడల్స్ ఇచ్చిన వాళ్ళకి ఇదేనా గౌరవం అనేది ప్రధాన అంశం. ఏంటంటే మెడల్స్ గెలుచుకోవాలని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అవునండి అవునండి, ఎంత కష్టపడితే ఆ మెడల్ రావాలండి. యాభై మరి మిగతా స్టూడెంట్స్ మరి పరిస్థితి ఏంది ఇప్పుడు? అదే సార్, అదే గవర్నమెంట్ అడుగుతున్నాము. తర్వాత కూల్చిపెట్టాలి? లేదు సార్, వెళ్తున్నాము ఇంకా, ఎందుకంటే మార్నింగ్ వచ్చారు, దానిపైనే తిరుగుతున్నాము. సో రేవంత్ రెడ్డి గారు సార్ అపాయింట్మెంట్ దొరికితే వెళ్ళి మా సమస్య చెప్పుదామని చూస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తామంటూ కూడా ఒక పక్క ఇట్లాంటివి చేయడం అనేది ఎంతవరకు అదైతే కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. మాకు న్యాయం జరగాలి వితౌట్ నోటీస్. ఇంకా స్టే ఉంది లైక్ కోర్టులో, ఇంకా కేసు జరుగుతుంది, అది రన్ అవుతున్నా కూడా వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం తీసుకున్నారు? మా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి సార్ని కలిసి మా బాధలు చెప్పుకొని ఎలాగో ఎట్లయితే ముందు ఉన్నదో సేమ్ అలాగే నడవాలని మేము కోరుకుంటున్నాము.